అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మిత్రులకి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. భక్తులు చాలామంది, అవినాష్ గారు కానీ, మేయర్ గారు కానీ, అట్లాగే రహన అందరూ, దుర్గ గారు అందరూ కూడా అన్ని విషయాలు మీకు చెప్పారు. నేను చాలా క్లుప్తంగా మాట్లాడతాను, ఎందుకంటే ఇప్పటికే మీకు చాలా ఆలస్యమైంది. ఒకటైతే గ్యారంటీ, పేదవారి కోసం పనిచేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, ధనికుల కోసం పనిచేసేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. నేను 10 ఏళ్ళు టీడీపీ ఎంపీగా ఉన్నాను. గత నెల రోజుల లోపు 25 రోజులు అయింది. నేను మరి మీకు అందరూ తెలుసు పరిస్థితుల వల్ల జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఆహ్వానిస్తే వైసీపీలో చేరడం జరిగింది. అట్లాగే సమాజం కోసం పనిచేసేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు. సమాజం కోసం పనిచేసేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం తన కొడుకుని పనికిరాని కొడుకుని ముఖ్యమంత్రిని చేసుకోవడం కోసమే మాత్రమే పనిచేసేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. సో వీళ్ళిద్దరికి తేడా తెలియాలంటే గత 5 ఏళ్ళకు ఇప్పుడు దాదాపు ఇంక 2 నెలల్లో ఎలక్షన్ ఉంది. ఆల్మోస్ట్ 4 సంవత్సరాల 10 నెలలు మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారి పాలన. నేను కూడా ఈ మధ్య 20 రోజుల నుంచి డేటా అంతా కూడా తెప్పి చూస్తున్నా. అంతకుముందు ఈనాడు పేపర్ చదివో, చంద్రబాబు నాయుడు గారు చెప్పింది వినో, జ్యోతి పేపర్ చదివో, లేకపోతే సోషల్ మీడియాలో చూసో, నిజంగా కూడా కొన్ని డౌట్లు ఉండే నాకు. జగన్మోహన్ రెడ్డి గారి సమర్థత మీద, ఆయన యొక్క కమిట్మెంట్, పేదల పట్ల కమిట్మెంట్ యొక్క, ఆయన యొక్క కమిట్మెంట్ మీద నాకు కొంత విశ్వాసం ఉన్నా, నమ్మకం ఉన్నా. కానీ ఇవన్నీ చూసి నేను కూడా మీలాగా కన్ఫ్యూజ్ అయ్యాను, చాలామందిలాగా. కానీ ఈ మధ్య మొత్తం కూడా డేటా తెప్పి చూస్తా అంటే నిజంగా పేదల కోసం, సమాజంలోని బడుగు బలహీన అట్టడుగు వర్గాల కోసం ఈ దేశంలోనే ఇంత పనిచేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరున్నారంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. 250 కోట్లండి, 250 కోట్లంటే నాకు ఎన్ని సున్నాలు పెట్టాలో కూడా అర్థం కావట్లేదు, నాకే అర్థం కావట్లేదు. నిజం చెప్తున్నా, 250 కోట్లంటే 2, 5 తర్వాత ఎన్ని సున్నాలు పెట్టాలో నాకు తెలియదు. నాకు నిజంగా నా మైండ్కి అంచనా అందట్లా. మరి ఏమన్నా మ్యాథమెటిక్స్లో లెక్చర్లు కానీ వాళ్ళు ఎవరుంటే పెట్టగలరేమో. అన్ని 200 కోట్ల రూపాయలు కేవలం పేదవారి కోసం ఈ ప్రపంచంలోనే, భారతదేశంలో కాదు, ప్రపంచంలోనే ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరున్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. నేను చాలా రాష్ట్రాలు తిరిగా, ఎంపీగా తిరిగా, వ్యాపారవేత్తగా తిరిగా, కానీ తన అన్న మాట కోసం, తనని నమ్ముకున్నటువంటి సమాజం కోసం ఇంతటి కార్యక్రమాన్ని ఎవరో తీసుకోలేదు. నిజంగా చెప్తున్నా, నేను ఈ నాకు నా గుండెల్లోంచి వచ్చే మాటలు, ఊరిని పైపైన మాట్లాడలేదు నేను, ఏదో ఈ పార్టీలోకి వచ్చానని చెప్పి అంతకుముందు కూడా చెప్పాను. చాలా సందర్భాల్లో నేను చెప్తూ ఉండేవాడిని, మీ దాకా వచ్చిందో లేదో కానీ నిజంగా కూడా ఎప్పటికప్పుడు, ఈ నెలలో ప్రభుత్వం జీతాలు ఇవ్వలేదు అని మనకి హెడ్లైన్లో వార్త వస్తుంది చంద్రబాబు గారి మీడియాలో, అంతకుముందు మా మీడియాలో. నిజంగా నేను అనుకునేవాడిని, నిజంగానే వచ్చే నెల పేదలకు సంక్షేమ పథకం రాదేమో, జగన్మోహన్ రెడ్డి గారు జీతాలు ఇవ్వలేరేమో అని ఎక్కడో మారుమూల ప్రాంతంలో మీడియాను పంపించి ఒక గోతులు ఉన్నటువంటి రోడ్డు తీసేవాళ్ళు, ఫోటో దాన్ని హైలైట్ చేసేవాళ్ళు. అది రోడ్లన్నీ మోకాల్లో అది గోతులు ఉన్నాయని. నేను తిరుగుతుంటే మరి విజయవాడ పార్లమెంట్లో నాకు ఎక్కడ గోతులు కనపడలే రోడ్లలో, ఎక్కడో మారుమూలలో చిన్న చిన్న రోడ్లు, ఎక్కడ పల్లెటూరులో రోడ్లు ప్రభుత్వం దృష్టిలోకి రాకపోతే రాలేదేమో కానీ నాకైతే కనపడలా. నేను జగ్గాపేట నుంచి విజయవాడ తిరుగుతున్నా, విజయవాడ నుంచి తిరువూరు తిరుగుతున్నా, ఈ ప్రాంతం అంతా తిరుగుతున్నా, మరి ఎక్కడ నాకు బాగానే ఉంది అంతా. ఎప్పటికప్పుడు మీడియా మేనేజ్మెంట్, హెడ్లైన్ మేనేజ్మెంట్ అంటారు దాన్ని, దాన్ని వేస్తా ఏ రోజుకరోజు రాష్ట్రం దివాళా తీసిందని, ఈ రాష్ట్రానికి ఒక నెగటివ్ బ్రాండింగ్ చేసింది ఎవరే అంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారే. పేదవాళ్ళ కోసం ఇంత చేస్తా అంటే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని నెగటివ్ ప్రొపగండా చేపించి నిధులు అందనీయకుండా రకరకాల కేసులు పెట్టి, రకరకాలుగా ఇబ్బంది పెట్టినా
మరి ఆయన ఎక్కడి నుంచి ఏ రకంగా డబ్బు తీసుకొచ్చి మీ అందరికీ 2,50,000 కోట్లు ఇచ్చాడంటే నిజంగా ఆయన భగవంతుడి కంటే ఎక్కువ అని నేను భావిస్తున్నా. మీ అందరూ కూడా గుర్తుంచుకోవాలి. అది నేను అనుభవంతో చెప్తున్నా. 10 ఏళ్ళు ఎంపీగా ఈ భారతదేశాన్ని చూసిన వ్యక్తిగా, అంతకుముందు వ్యాపారంలో ఈ భారతదేశాన్ని ప్రపంచం చూసిన వ్యక్తిగా, నేను 200 దేశాలు పైన తిరిగా, ఎక్కడ కూడా ఇంత పేద ప్రజలకు సంక్షేమం జరగలా. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. పార్లమెంట్ కమిటీలు వెళ్ళా వివిధ దేశాల్లోకి, అక్కడ కూడా చర్చిస్తూ ఉండేవాళ్ళం. నిజంగా హ్యాట్స్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారి హ్యాట్స్ ఆఫ్, పేదవాళ్ళ మనిషి. అట్లాగే ఇవాళ ఆసరా పథకం చూసాం, 4th ఫేసు, దాదాపు 30 కోట్ల చిల్లర ఈస్ట్ నియోజకవర్గం అవినాష్ గారి ద్వారా మీ అందరూ తీసుకుంటున్నారు. అట్లాగే ఇప్పటి వరకు ఓన్లీ ఈస్ట్ నియోజకవర్గంలో 120 కోట్ల పైన అవినాష్ గారి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ ఇచ్చారు. అలాగే విజయవాడలో ఇందాక మేయర్ గారు చెప్పారు 320 కోట్ల చిల్లర. విజయవాడ నగరానికి మాత్రమే 320 కోట్ల చిల్లర, కేవలం డ్వాక్రా మహిళలకు ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతకుముందు చూసాం డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. చేశారా? నేను అప్పుడు ఎంపీని ఆ పార్టీలో, చేశారా? 1 రూపాయి రుణమాఫీ చేయలా. రైతులు రుణమాఫీ చేస్తానని చెప్పారు, అది చేయలా. అన్ని మోసాలే. ఒక్కటి కాదు, అమరావతి కడతా అన్నారు, కట్టడా? అది కట్ల. అంబేద్కర్ గారి విగ్రహం తీసుకెళ్లి అక్కడక్కడ చీరల్లో నేను కడతానని 5 ఏళ్ళు గడిపాడు, కట్టడా? కనీసం ఫౌండేషన్ కొబ్బరికాయ కొట్ల ఫౌండేషను వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు, నేను పేదల మనిషిని, అంబేద్కర్ గారు కూడా పేదల మనిషి, ఆయన కష్టపడి చదువుకున్నారు, పేదరికంలో ఇదయ్యారు, అంటరాత్రాన్ని చూశారు, డిస్క్రిమినేషన్ చూశారు, ఆ ఇబ్బందులు తెలిసాయనికి, దాంతోనే కష్టపడి చదివి దేశ విదేశాల్లో మంచి పేరు తెచ్చుకుని ఈ భారత రాజ్యాంగాన్ని రూపొందించగలిగారు. ఆయన ఆదర్శంతో అక్కడ ఇది పెట్టాలి అని చెప్పి మరి ఆయన పూర్తి చేశాడు కదా. నువ్వెందుకు పూర్తి చేయలేకపోయావు? చంద్రబాబు నాయుడు అమరావతి పూర్తి చేయలేదు, రుణమాఫీ చేయలేదు, డ్వాక్రా రుణాలు మాఫీ చేయలేదు, రైతు రుణాలు మాఫీ చేయలేదు. నువ్వు చెప్పిందంతా బోగస్, కళ్ళ ముందు కనపడుతుంది. విజయవాడను పాత్రాకరంగా చేశాడు ఆయన. ఇప్పుడు 2, అంబేద్కర్ గారికి గౌరవం ఇచ్చారు 1, ముఖ్యమంత్రి గారు దాన్ని కడతానన్నారు, విగ్రహం కట్టి చూపించారు రాష్ట్ర అడుబడిలో, విజయవాడ అడుబడిలో. ఈరోజు అది పెద్ద పర్యాటక కేంద్రంగా తయారైంది విజయవాడకు. రోజు నేను ఇటు నుంచి వెళ్తానంటే 4-5 వేల మంది సాయంత్రం పూట అక్కడ మంచిగా, ముఖ్యంగా పేదలు మధ్యతరగతి వాళ్ళు అక్కడ మంచిగా వచ్చి నిజంగా సరదాగా గడుపుతున్నారు, విగ్రహాన్ని చూస్తున్నారు, ఆయన గౌరవిస్తున్నారు, ఆయన నమస్కారం చేసుకుంటున్నారు, అట్లా కొంచెంసేపు కాలక్షేపం చేసుకుంటున్నారు చక్కగా. ఒక పర్యాటక కేంద్రంగా మరి విజయవాడ ఇదైంది. అట్లా మీకు ఏ రకంగా చూసినా, ఇవాళ ఏ పథకం చూసినా చేయూత ఇవ్వనండి, ఆసరా అవనండి. అనేక పథకాలు పిల్లలకి, ముఖ్యంగా ఏంటంటే మూడు విషయాలు ఇక్కడ ఎవరైనా గమనించాల్సింది, ముఖ్యంగా మీలాంటి వ్యక్తులు మహిళలు, ఎందుకంటే మీ పిల్లలు అంబేద్కర్ గారు లాగా బాగా చదువుకోలేదనేది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క లక్ష్యం. దాంట్లో భాగంగానే ఇవాళ స్కూల్ అప్గ్రేడేషన్ కానీ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి మీ అందరి పిల్లలు అంబేద్కర్ గారు అంత అవ్వాలనే కోరిక జగన్మోహన్ రెడ్డి గారిది, అంబేద్కర్ గారు అంత అవ్వాలనే కోరిక జగన్మోహన్ రెడ్డి గారిది. అట్లాగే మీ అందరి ఆరోగ్యం రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆదర్శంలో భాగంగా, ఆయన ఐడియాలజీలో భాగంగా ఆరోగ్యశ్రీ కంటే కూడా బాగా ఈరోజు 25 లక్షల రూపాయలు ట్రీట్మెంట్లు మీకు ఈ అందజేస్తానంటే ఈ దేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా మీ ఆరోగ్యం సంగతి పట్టించుకోలేదు. అలాగే మీలాంటి వ్యక్తులందరూ కూడా పాదవాళ్ళు బాగుండాలంటే మీరు బాగుంటేనే సమాజం బాగుంటుందని చెప్పి 250 కోట్ల రూపాయలు మీ లైఫ్ స్టైల్ చేంజెస్ కోసం, మీకోసం, మీ పిల్లల కోసం, మీ కుటుంబాల కోసం వేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అట్లాగే ఆయన బాటలో ఇవాళ అవినాష్ గారు 11 సంవత్సరాలు ఇప్పుడు అవినాష్ రాజకీయాల్లోకి వచ్చి ఏ ఒక్క పదవి చేయలే, పోటీ చేసినా కూడా మరి వాళ్ళ వరకు ఎంపీ చేయలా, ఎమ్మెల్యే చేయలా. మరి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో చేరిన తర్వాత ఈ ప్రాంతాన్ని ఒక ఎమ్మెల్యే కంటే ఎక్కువ బాగు చేసినటువంటి వ్యక్తి ఎవరున్నారంటే అది అవినాష్ అవునా కదా? మీరు చూస్తున్నారా? ఒప్పుకుంటారు? అది 11 ఏళ్ళు అయింది, ఎవరు కూడా రాజకీయాలు వదిలిపెట్టి పారిపోతారు అంత సుదీర్ఘ కాలంలో. కానీ దేవినేని నెహ్రూ గారికి ఆయనకి ఒకటే నేర్పించాడు, అన్న నందమూరి తారక రామారావు గారి ఐడియాలజీని దేవినేని నెహ్రూ గారు ఫాలో అయ్యేవాళ్ళు. ఆయన కోసం అందరూ ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయినా, లేదు నేను అన్నగారితోనే ఉండాలి, ఆయన నాకు ఒక రాజకీయ జీవితం ఇచ్చాడని చెప్పి నిలబడినటువంటి ఏకైక వ్యక్తి ప్రాంతంలో దేవినేని నెహ్రూ గారు. దానికోసం ఆయన రాజకీయ జీవితం అంతా కూడా
ఇబ్బంది పడ్డాడు. ఆయన ఇబ్బంది పడ్డాడు కానీ ఎప్పుడు కూడా ఆయన ఐడియాలజీని ఆయన విడవలా. మరి ఆయన బాటలో ఆయన కొడుకుగా మరి అవినాష్ గారి వాళ్ళ 11 ఏళ్ళ నుంచి మీకు సేవ చేస్తున్నాడు. 11 ఏళ్ళమ్మా తను రాజకీయాల్లోకి వచ్చి సేవ చేస్తున్నారు. పొద్దు నుంచి సాయంత్రం వరకు నా పేద ప్రజలు, మా నాన్నగారు ఎప్పుడు కూడా పేదలని ఆదుకోమన్నారు. అలాగే మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చెప్తారు అని చెప్పి ఇవాళ మీకు ఈ కృష్ణలంక కట్ట ప్రాంతంలో ఎవరన్నా ఉన్నారమ్మా ఇక్కడ చేతులు ఎత్తండి. ఉన్నారా? మీకు రిటైనింగ్ వాళ్ళు కట్టారా? కట్టారా? అంతకుముందు వరదల్లో నేను కూడా తిరిగా. వరదలు వస్తే కృష్ణానది నేను గద్దెరామని వస్తే అంతా రోడ్డు మీదకి వచ్చే కట్ట మీద రోడ్డు మీదకి వచ్చి మనసాలు వేస్తున్నారు. ఆ రోజున వరద నీళ్ళలో ఇళ్ళు మునిగిపోయినప్పుడు ఆ రీటైనింగ్ వాళ్ళు ముఖ్యమంత్రి గారితో చెప్పి 350 కోట్లు తీసుకొచ్చి వాళ్ళ రీటైనింగ్ వాళ్ళు పూర్తి చేసినటువంటి సమర్థుడు దేవినేని అవినాష్. అంటే నేను చెప్పేది ఎందుకంటే తను ఒక ఎంపీ కాదు, ఒక ఎమ్మెల్యే కాదు, కానీ మీ పట్ల, పేద ప్రజల పట్ల, ఈ ప్రాంతం పట్ల కమిట్మెంట్ ఉన్న వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంత సంక్షేమం చేస్తున్నారు. ఆ సంక్షేమ పథకాలు మీకు అందేటట్లు చూస్తూ అట్లాగే ఓ పక్క ఈ ప్రాంత అభివృద్ధి కోసం మరి 300 కోట్లు రీటైనింగ్ వాళ్ళ కోసం తీసుకొచ్చారు. రీటైనింగ్ వాళ్ళు పూర్తి చేసినటువంటి సమర్థుడు దేవినేని అవినాష్ గారు. అట్లాగే నేను చూసా విజయవాడ ఈస్ట్లో కొన్ని ప్రాంతాల్లో చాలా రోడ్లన్నీ కూడా ఆ మధ్య అందరూ అనేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేయట్లేదు అంటే నేను నమ్మేవాడిని. నేను మహానాడు రోడ్డు అట్లాగే వెటనరీ కాలనీ ఆ కాలనీలను తిరుగుతున్నప్పుడు రోడ్లన్నీ చక్కగా బాగు చేసి పక్కన పేమెంట్లు కూడా వేసి ఉన్నాయి. ఎవరు చేశారంటే అందరూ ఆ కాలనీల్లో అవినాష్ ఇన్ఛార్జ్ నాకు తూర్పులో మొత్తం రోడ్లన్నీ వేసాడు, పేమెంట్లు చేశాడు, డ్రైనేజీలు చేశాడు. ఏ పని అడిగినా సరే వెంటనే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఒక రోజులో శాంక్షన్ చేయించుకొచ్చి పనిచేస్తున్నాడని చెప్తే నాకు నిజంగా ఆనందపడ్డా. నేను దేవినేని నెహ్రూ గారి కొడుకు ఇంత సమర్థుడయ్యాడు, ఇంత ప్రజల కోసం పనిచేస్తున్నాడని నేను ఆనందపడ్డా. అట్లాగే మా ఆఫీస్ రోడ్డు కూడా మహానాడు రోడ్లో మా వాళ్ళు వచ్చి ఆ రోడ్డు బాగాలేదు, అసలు వేయలేదంటే నన్ను అడుగుతాడు ఎందుకు ఈ రోడ్లన్నీ అవినాష గారు వేసింది, మీరు వెళ్ళి అవినాష్ ఏమంటే నా ఆఫీస్ రోడ్డు కూడా నేను టీడీపీ ఎంపీగా ఉన్నప్పుడు వేయించింది అవినాషే. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే లబ్బిపేటలో షాది అనేక ఇప్పుడు అట్లాగే విజయవాడ ఆటనగర్లో ఎప్పటి నుంచో వాటర్ ట్యాంకు వాటర్ తాగునీటి ఫెసిలిటీ ప్రాబ్లం ఉంటే గత 5 ఏళ్ళు నేను చేయలేకపోయాం, గద్దెరామం చేయలేకపోయాడు, మేము ప్రభుత్వంలో ఉండి. ఆటనగర్ అయిలా ప్రతినిధులు అందరూ మా దగ్గరికి వచ్చినప్పుడు సరే నా ఫండ్స్ నుంచి 2.5 కోట్లు ఇచ్చాను, తర్వాత అయిలా ఫండ్స్ నుంచి అవినాష్ 1 కోటి రూపాయలు ఇచ్చి దానికి ముందుకు తీసుకెళ్తే ఇప్పుడు దాదాపు 40 ఏళ్ళ నుంచి అక్కడ తాగునీటి సమస్య లేదు. దానికి అవినాష్ ఆటనగర్లో దాదాపు 100,000 మంది పనిచేస్తారు. ఆ సమస్యకు కూడా నేను 2.5 కోట్లు ఇస్తే తను 1 కోటి రూపాయలు ఐలా నుంచి ఇప్పించి అది అమ్మటే నిర్మాణం పూర్తి చేపిస్తే నేను మేయర్ గారు, అవినాష్ మన డిప్యూటీ మేయర్ గారు అందరూ వెళ్ళి దాన్ని ఓపెన్ చేపించాం. ఆ ఓపెన్ చేపిస్తే ఎవరు నా మీద ఒక సోషల్ మీడియా మెసేజ్ పెట్టించారు, పోస్ట్ పెట్టించారు. మా పాత పార్టీ టీడీపీ వాళ్ళ అలవాటు నాకు తెలుసు అవన్నీ. ఇంతకుముందు కనకదుర్గ ఫ్లైఓవర్ తెచ్చానన్నావు, బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ తెచ్చానన్నావు, ఎయిర్పోర్ట్ తెచ్చానన్నావు, ఇప్పుడేమో నీళ్ల ట్యాప్లు ఓపెన్ చేస్తున్నావు వెళ్ళని. అది నీళ్ల ట్యాప్లు కదరా బచ్చాలి, అది పోతే వాటర్ ట్యాంక్ 40 ఏళ్ళ నుంచి పూర్తయ్యలేదు. 5 ఏళ్ళు నేను ఎంపీ, గద్దెరామోహన్ ఎమ్మెల్యే, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే అవ్వలేదు. నేను ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలో ఉండి ఈ కనీసం ఎమ్మెల్యే కానీ అవినాష్ నేను కలిసి పూర్తి చేశాను బాబాయ్ అబ్బాయిలు అని చెప్పాను నేను. అర్థమైందా? నేను మేయర్ గారు, అవినాష్ డిప్యూటీ మేయర్ గారు వెళ్ళి మంచినీళ్ళు ట్యాప్ ఓపెన్ చేస్తామని సోషల్ మీడియాలో పెట్టారు పిచ్చాదోళ్ళు, బుద్ధి లేని అదోళ్ళు అనమాట. అదే 80 పెద్ద ట్యాంక్ కనపట్ల వాళ్ళకి, 40 ఏళ్ళు ప్రాబ్లం సాల్వ్ చేసామని కనపట్ల. నేను మన గంపలగూడెం మండలం వెళ్తే దాదాపు 2,000 చిల్లర మంది 3,000 మంది వస్తే టీడీపీ సోషల్ మీడియా పెట్టింది 200 మంది కూడా రాలేదు, ఎంపీ వస్తే ఇదివరకు 5,000 మంది వచ్చేవాళ్ళు అని. ఇవన్నీ ఎక్కడో ఖాళీగా ఉన్నప్పుడు కుర్చీలు తీసుకోవడం, పేపర్లు దేంట్లో సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడం, దాంతో తృప్తి పడతాయి. నేను ఎప్పుడో చెప్పా, ఈ మధ్య కూడా రిపబ్లిక్ టీవీలో వేశారు, నేను ఈసారి గెలవకపోతే నేను రాజకీయాలు మానేస్తాను చంద్రబాబు నాయుడు చెప్పి. నేను ఎప్పుడు చెప్తా, చంద్రబాబు నాయుడు ఇల్లు ఎందుకు కట్టుకోలేదు ఇక్కడ? ఇప్పటివరకు సొంత ఇల్లు లేదు. ఎందుకు లేదంటే ఎట్టగా ఓడిపోతాను 2 నెలలు ఎలక్షన్లో. ఏదో డబ్బులు ఇప్పుడు విజయవాడ సీటు, ఎంపీ సీటు అమ్ముకున్నాడు నా సీటు, అన్నీ ఇక్కడ సీట్లు అమ్ముకుంటాడు, ఆ డబ్బులు పోగు చేసుకుంటాడు. ఎలక్షన్ ఫండ్ ఏదో పిచ్చి కమ్మోళ్ళు పిచ్చోళ్ళు ఇస్తూ ఉంటారు, అవి పోగు చేసుకుని మూటాములు సర్దుకుని ఎలక్షన్ అయిపోయిన తర్వాత సొంత రాష్ట్రం తెలంగాణ వెళ్ళిపోవడానికి ఇవన్నీ చేస్తున్నాడు. కాబట్టి మనందరం చేయాల్సింది ఏంటంటే 11 ఏళ్ళు మీకోసం కష్టపడుతున్నటువంటి అవినాష్ని గెలిపించుకోవాలి. మీ అందరి కోసం ఇంత ఇంత చేస్తున్నటువంటి పేదల దేవుడు జగన్మోహన్ రెడ్డి గారిని
గెలిపించుకుంటేనే మళ్ళీ మీకు ఇవన్నీ పథకాలు, లేదా చంద్రబాబు రాడు అసలు మాట కూడా నేను అంటాం అనవసరం. కాబట్టి ఇవన్నీ భారీ మెజార్టీతో అవినాష్ని గెలిపించుకుని నాకైతే నమ్మకం ఉంది ఈసారి 5,000తో అవినాష్ ఎట్టి పరిస్థితిలో గెలుస్తాడని. దాంట్లో నాకైతే ఎటువంటి సందేహం కనపట్టల. రికార్డు సృష్టిస్తాడు ఈసారి. అంటే పాపం ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే 10 ఏళ్ళు, అంటే నేను ఎంపీగా ఉన్నప్పుడే 2 సార్లు గెలిచాడు ఆయన. 2004లో ఓడిపోయాడు, 2009లో ఓడిపోయాడు. అప్పుడు నేను ఎంపీ అభ్యర్థిని కాదు, నేను ఉంటేనే గెలుస్తాడు ఆయన. 2014లో నేను ఉంటేనే గెలిచాడు, 2019లో నేను ఉంటే గెలిచాడు. ఇంకోటి చెప్పాలి, 2009లో ఆయన సీటే కొడతాం అనుకున్నాడు చంద్రబాబు నాయుడు. నేను వెళ్ళిపోతాడు 2009లో సీట్ ఇప్పించా. 2014లో ఎన్మంచి రవికిద్దామంటే కాదండి, ఈయనకివ్వండి ఆల్రెడీ 10 మీకోసం ఇన్నాళ్ళు కష్టపడ్డాడు మీకు ఇండిపెండెంట్ కానీ నేను సీట్ ఇప్పించా. 2 సార్లు గెలిచాడు, ఇప్పుడు నేను ఉంటేనే గెలిచాడు. ఇప్పుడు నాకు మెజార్టీ వస్తుంది, నేను లేకపోతే 0, నేను లేకపోతే ఈయన 0. ఆయన ఎక్కడో గన్నవరం నుంచి వచ్చాడు, 2 సార్లు ఓడిపోయాడు ఇక్కడ. ఏదో మా నాని ఉన్నాడనో ఏదో అభిమానంతో వేశారు. ఈసారి నాని అదే నా అవసరం లేదు, నా అవసరం లేకపోయినా గెలుస్తాడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో. కానీ ఇప్పుడు మేము ఇద్దరం ఉన్నాం, 25,000తో ఖచ్చితంగా అవినాష్ గెలుస్తాడు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. తన జీవితాన్ని నెహ్రూ గారి బాటలో మీకోసం అంకితం చేశాడు అవినాష్. అవినాష్ని మీరందరూ ఆశీర్వదించాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలి. మీరందరూ బాగుండాలంటే ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారే ఈ దేశంలో కరెక్ట్ అయిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్, ఇంకెవరు కూడా చేయలేరు. ఆటోమేటిక్గా డెవలప్మెంట్, మీ అందరూ ఆనందంగా సంతోషంగా ఆరోగ్యకరంగా ఉంటే రాష్ట్ర అభివృద్ధి నెక్స్ట్ అదే వస్తుంది. ఏది ఏ రాష్ట్రం కూడా మన అభివృద్ధిలో నెక్స్ట్ 24 నుంచి 29 వరకు ఏ రాష్ట్రం కూడా మనం తట్టుకోలేదు. మీరు నమ్మండి నన్ను, ఒక బిజినెస్ మ్యాన్గా ఒక రకరకాలైనటువంటి బిజినెస్ సైకిల్స్ చూసినటువంటి వ్యక్తిగా, ఆర్థిక సైకిల్స్ చూసినటువంటి వ్యక్తిగా చెప్తున్నా. ఈ 4-5 ఏళ్ళు కరోనా వల్ల కొంచెం డబ్బులు ఇబ్బంది అయినా ఎక్కడి నుంచి అయినా తెచ్చి పథకాలు పూర్తి చేశారు. నెక్స్ట్ మీ అందరూ సంతోషంగా ఆరోగ్యంగా హ్యాపీగా ఉంటే అభివృద్ధి అదే బ్రహ్మాండంగా చేస్తారైనా నాకు అటువంటి ఎటువంటి సందేహం లేదు. కాబట్టి మీరందరూ కూడా గుర్తుంచుకుంటే, ఎందుకంటే ఎలక్షన్ 2 మంత్స్లో ఉంది, మీరందరూ గుర్తుంచుకుని ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని నేను మీకు మేమందరికీ కూడా మీ అందరిని కోరుకుంటూ నేను ఈ అవకాశం ఇచ్చినందుకు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.